క్రికెట్ లో ఉపయోగించే బెల్స్ కాస్ట్ ఎంతో తెలుసా ప్రపంచంలోనే మొట్టమొదటి మంచి దొంగ ఎవరో తెలుసా హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా టాప్ టెన్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోబోతున్నాం అందుకే ఫ్రెండ్స్ ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నెంబర్ వన్ క్రికెట్లో స్టాంప్స్ కోసం వాడే బెల్ట్స్ కాస్ట్ ఎంతో మీకు తెలుసా సుమారు వీటి కాస్ట్ ఐఫోన్ కాస్ట్ కన్నా చాలా ఎక్కువగా ఉంటుంది ఒక మ్యాచ్ కోసం అవసరమయ్యే కంప్లీట్ ఎల్ఈడి స్టాంప్స్ కొనాలి అంటే మాత్రం సుమారు నలభై వేల డాలర్లు రూపాయలు ఖర్చు చేయవలసి ఉంటుంది అంటే సుమారు ముప్పై లక్షల రూపాయలు నెంబర్ టూ ఏదైనా నేరం చేస్తే ఒక దోషికి మహా అయితే ఒక పదేళ్ళు లేదా ఓ ఇరవై ఏళ్ళు ఎంతకు మించి మహా అయితే జీవిత ఖైదు పడుతుంది కానీ థాయిలాండ్కు చెందిన చమ్మో తిపాసో అనే మహిళ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఒక పిరమిడ్ స్కామ్ ద్వారా చాలామంది ప్రజలను మోసం చేసి రెండు వేల నాలుగు మిలియన్ల డబ్బు దోచుకున్నందుకు ఈమెకు ఏకంగా థాయిలాండ్ కోర్ట్ లక్షా నలభై ఒక్క వేల ఏడు ఏళ్ళు జైలు శిక్ష విధించింది తరువాత ఏం జరిగిందో ఏమో కానీ ఆమె కేవలం ఎనిమిది సంవత్సరాలకే జైలు నుంచి బయటకు వచ్చింది కొన్నిసార్లు చూసేవి జరుగుతూ ఉంటాయి అవును మీరు మిర్జాపూర్ వెబ్ సిరీస్ చూసి ఉంటే ఈ సీన్ చూడగానే అర్థమైపోతుంది అందులో ఒక పేదింటి కోడలు తన మొగుడు తనకు తగినంత సుఖం కలిగించలేదని ముసలోడైన వాళ్ల మామతో అక్రమ సంబంధం పెట్టుకుంటుంది ఇది కేవలం రీల్ మాత్రమే బట్ ఇలాంటి సంఘటనే ఒకటి మన దేశం పాకిస్తాన్ లో గుళాలో జరిగింది బిలాల్ హసన్ అనే వ్యక్తి పని మీద వెళ్తూ తన భార్య అయిన నహీద్రు ఎనభై ఏళ్లు కలిగిన తన తండ్రి దగ్గర వదిలి వెళ్లాడు అయితే అతడు వెళ్లిన రోజుకే తన తండ్రి చనిపోతాడు ఇలా ఎలా జరిగిందనే అనుమానం వచ్చిన అతను ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు తర్వాత పోలీసులు అక్కడికి వచ్చి ఆ చనిపోయిన వ్యక్తి ప్లేస్ లో నెమిస్ ను గుర్తించారు దాంతో అతడి బాడీని పోస్టుమార్టానికి పంపించారు పోస్టుమార్టం రిపోర్ట్ లో ఇలా ఉంది సెక్స్ లో పాల్గొనడం వల్ల ఎక్కువ సెమిన్ వచ్చింది దాంతో అతను మొత్తం ఎనర్జీని కోల్పోయాడు ఎనర్జీ కోల్పోవడంతో వెంటనే అటాక్ వచ్చి చనిపోయాడని చివరికి నహీద్ కూడా ఒప్పుకుంది నా ముగుడు నన్ను సాటిస్ఫై చేయలేదు అందుకే అతను లేనప్పుడు మా మామను బలవంతం చేసేదాన్ని ఇలా ఇప్పటికీ సెవెన్ టైమ్స్ మా మామను బలవంతం పెట్టాను కానీ ఈసారి ఇలా చనిపోతాడని అస్సలు ఊహించలేదని చెప్పుకొచ్చింది నెంబర్ ఫోర్ మొబైల్ మార్కెట్లో ఎప్పుడు ఆండ్రాయిడ్ యాపిల్ మధ్య పోటీ జరుగుతూనే ఉంటుంది కొంతమంది ఆండ్రాయిడ్ మొబైల్స్ బాగున్నాయంటే మరికొంతమంది యాపిల్ ఫోన్స్ బాగుంటాయని అంటుంటారు సో ఇటీవల జరిగిన టెస్ట్లో ఆండ్రాయిడ్ ఓఎస్ యాపిల్ ఐఓఎస్ను ప్రతి టెస్ట్లో బీట్ చేసింది ఏ విధంగా చూసినా యాపిల్ కన్నా ఆండ్రాయిడ్ బెటర్ అని ఈ టెస్ట్లు ప్రూవ్ చేశాయి నెంబర్ ఫైవ్ ప్రపంచంలోనే అతి చిన్న పార్క్ మిల్లండ్స్ పార్క్ ఇది అమెరికాలోని పోర్ట్లాండ్ అనే ప్రాంతంలో ఉంది ఇది కేవలం రెండు గంటలు మాత్రమే ఉంటుంది ప్రపంచంలోనే అతి చిన్న ఇది గిన్నిస్ బుక్ సిక్స్ ఇప్పటి వరకు మనం అంతరిక్షంలోకి ఉపగ్రహాలను పంపడం చూసాం కానీ ఎలోన్ మాస్క్ అనే బిజినెస్ మెన్ టెస్లో రోడ్సర్ అనే కారును అంతరిక్షంలోకి పంపాడు ఫిబ్రవరి ఆరవ తేదీన రాకెట్ టోర్సప్ లాంచ్ అయ్యింది దీనిలో స్టార్ మ్యాన్ అనే డమ్మి డ్రైవర్ను ఉంచారు అలాగే ఈ ప్రయోగం కోసం ఆరు వేల మంది పేర్లను ఆ కారులో పెయింట్ చేసుంటాడు అంతేకాదు ఆ కార్లో సర్క్యూట్ కార్డు మీద మేడ్ ఇన్ ఎర్త్ బై హ్యూమన్స్ అని ప్రింట్ చేయించి ఉండటం విశేషం నెంబర్ సెవెన్ ఇక్కడ మీరు చూస్తున్న వ్యక్తి పేరు బై ఫ్లైట్ అమెరికాలో ఎక్కువ మంది ఇష్టపడే దొంగ ఇతడు ఎందుకంటే పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో ఎన్నో బ్యాంకులలో దొంగతనం చేసేవాడు అయితే దొంగతనం చేసిన ప్రతి బ్యాంకులో ఎంతోమంది పేదలకు సంబంధించిన రుణపత్రాలను కాల్చేసేవాడు అలా ఓ దొంగ ఆ రోజుల్లోనే ఎంతో మందికి రుణమాఫీ చేశాడు అందుకే ఇతని అంత్యక్రియల్లో కొన్ని వేల మంది పాల్గొని ఇతనికి సంతాపం తెలిపారు అందుకే ప్రపంచంలో ఎంతమంది దొంగలున్నా ఈ దొంగను మాత్రమే అక్కడి ప్రజలు ఒక మంచి దొంగగా అభివర్ణించారు నెంబర్ ఎయిట్ ఒక జర్మన్ టూరిస్ట్ వంద రూపాయల నోటు వెనుక ఉన్న పర్వత శిఖరాన్ని చూపిస్తూ ఇది ఏ మౌంటైన్ ఇది ఎక్కడ ఉంది అని కొంతమంది ఇండియన్స్ని అడుగుతాడు కానీ అక్కడ ఉన్న అందరూ తమకు తెలియదని చెప్తారు అవును మనం ఎప్పుడూ కరెన్సీ నోట్స్ను చూస్తూనే ఉంటాం కానీ వాటి మీద ఉన్న ఇలాంటి ప్రింట్స్ గురించి మనకు తెలియదు ఎప్పుడైనా ఆలోచించారా ఇది ఏ పర్వత శిఖరం ఇది ఎక్కడ ఉందో అని ఇది కాంచ పర్వత శిఖరం ఇది ప్రపంచంలోనే మూడవ ఎత్తైన పర్వత శిఖరం ఇది కొంతవరకు నేపాల్లో మరియు కొంతవరకు ఇండియాలోని సిక్కింలో నెలకొని ఉంది ఈ వంద రూపాయల నోటు మీద ప్రింట్ చేసిన ఈ పర్వత శిఖరం వ్యూ సిక్కింలోని పెల్లింగ్ అనే ప్లేస్ నుంచి చూస్తే ఎలా కనబడుతుందో అచ్చం అలా ఉంటుంది నెంబర్ నైన్ గాడ్ ఆఫ్ ది క్రికెట్ సచిన్ టెండూల్కర్ అని మనందరికీ తెలుసు అయినా సచిన్ను గాడ్ ఆఫ్ ది క్రికెట్ అని ఎందుకు పిలుస్తారో మీకు తెలుసా అవును క్రికెట్ చరిత్రలోనే యాభై వేల కన్నా ఎక్కువ బాల్స్ ఆడిన ఏకైక వ్యక్తి సచిన్ టెండూల్కర్ కేవలం ఇవే కాకుండా సచిన్ క్రికెట్ కెరీర్లో ఇలాంటి మరెన్నో రికార్డ్స్ ఉన్నాయి అందుకే సచిన్ను గాడ్ ఆఫ్ ది క్రికెట్ గా పిలుస్తారు నెంబర్ టెన్ ఈ రోజు మనం ఈ విధంగా యూట్యూబ్ లో వీడియో చూస్తున్నామంటే అందుకు ప్రధాన కారణం జియో ఈ జియో అనే పదం ఆయిల్ యొక్క మిర్రర్ రిఫ్లెక్షన్ ఇది అంబానీ యొక్క రియల్ జర్నీని ఆయిల్ అండ్ పెట్రోలియం ఇండస్ట్రీ నుండి టెలికాం అండ్ కమ్యూనికేషన్ ఇండస్ట్రీ వరకు తమ బిజినెస్ ఎక్స్పాండ్ అయిందని సూచిస్తుంది అందుకే దీనికి జియో అనే పేరు వచ్చింది సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అంత్యమంట్ చేయండి అండ్ మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి